चैतन्य अन्न माटलु नीकु अर्थमै उंटे वेळ्ळि नी कापुरं चक्कदिद्दुको జీవితంలో ఇంకెప్పుడు నేను నీకు ప్రాబ్లం అవ్వను सिपाही गाड़ राजु को चेक पेड़ते मंत्री येनुगु वंटे वंटे बलवेन साम्राज्य उन्ना राजु एमी चेयलेक पोतुन्नाडु मरि नेनेंदुकु अमृतकु चेक पेट्टलेक पोतुन्नानु రోజు అర్చన నోట్లోంచి బ్లడ్ పడటం చూశాను మరి అర్చన ఉండగా అమృత నేనే అర్చనని ఎందుకు చెప్పుకుంటుంది అశోక్ వర్మ బ్రతికి ఉండగా రాని అల్లుడు ఇప్పుడు రావటం ఏమిటి అమృత అమ్మ అమ్మను చంపేసింది నా కొడుకుని చంపేసింది ఇప్పుడు విష్ణువర్ధన్ని ఇంటికి తీసుకొచ్చి నేనే అర్చనని చెప్పుకుంటుంది అంటే ఏదో జరుగుతుంది అర్చన నోట్లోంచి బ్లడ్ పడిన తర్వాత ఏం జరిగింది అర్చన ఉండగా అమృత నేనే అర్చనని చెప్పడం ఏమిటి ఎక్కడో ఏదో తేడా ఉంది అర్చన బ్రతికే ఉందా చనిపోయిందా లేక చంపబడిందా వనజా ఏంటండి ఆ వికాస్ దగ్గర నుంచి గాని రమణ సర్వ దగ్గర నుంచి గాని ఫోన్ ఏమన్నా వచ్చిందా లేదండి ఇంకేం వస్తుంది ఆ వికాస్ గాడు పోలీసులు వెంటబడుతున్నాడన్న భయంతో వేషాలు మార్చి మార్చి విసుగొచ్చి దొంగ పాస్పోర్ట్ తో सिंगापुर रमण सालवा दगरी पारिपोयि उंटाडु इंडिया की वच्चे अवकाशमे लेदु वाडि चाप्टर क्लोज वाळ्ळु उन्ना चनिपोयिनट्टे लेक्क ई रोजु नुंचि ई भूषणं एक निरंजन నాకు ఎవ్వరి సహాయము అక్కర్లేదు నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను ఏమండి మీ అమ్మ మన అబ్బాయి పోయి 4 రోజులు కూడా కాలేదు అయితే ఏం చేయమంటావ్ అమ్మ పోయి దే కొడుకు పోయడని ఏడుస్తూ కూర్చోమంటావా
ఆ అమృత ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల మా అమ్మని నా కొడుకుని వికాస్ని రమణ సాల్వని మట్టిలో కలిపేసింది నా కళ్ళెదుటే మా అమ్మని గుంతు పట్టుకుని వార్నింగ్ ఇస్తుంటే పిచ్చివాడ్ల ఆత్మలు అంతరాత్మలంటూ నన్నొక బఫూన్ని చేసి ఆడించింది అమృత 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 మారిపోయిన ఆ కొడుకుతో కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుని మా అమ్మని తీసుకుని లొంగిపోవడానికి వెళ్తే ఆ అమృతంటే ఏమిటో చూపించింది నాకు మరి ఈ భూషణం అంటే ఏమిటో చూపించాలి కదా చూపిస్తాను ఎంతకాలం నా గురంత అర్చన మీద అర్చన ఆస్తి మీద ఉంది ఇప్పుడు నాకు అర్చన వద్దు అర్చన ఆస్తి వద్దు మా అమ్మని నా కొడుకుని మోసం చేసి చంపిన ఆ అమృత కావాలి దెబ్బకు దెబ్బ తీస్తాను నాకు పుత్ర సుఖం మిగిల్చిన ఆ అమృత కేక నుంచి ముళ్ళ బాటే నన్ను దాటుకుని ఎలా ముందుకు వెళ్తుందో చూస్తా నేనుండగా ఎలా ప్రమీలాదేవి అశోక్ వర్మ ఇంటిలో అడుగు పెడుతుందో నేను చూస్తా నేనుండగా దాని అమ్మ నాన్న ఫ్రెండ్స్ ఎలా సంతోషంగా ఉంటారో చూస్తా అవతల అమృత బుల్లెట్ కంటే వేగంగా రాకెట్లా తీసుకుపోతుంది నేను దానికి అడ్డంగా వెళ్ళాలనుకుంటే నువ్వు నాకు అడ్డొస్తున్నావు ఏమిటి ఇప్పటికే మన ఇంట్లో మా అమ్మ ఫోటోకి నా కొడుకు ఫోటోకి దండ పడింది ఎక్కువ మాట్లాడితే నీ ఫోటోకి కూడా దండ పడుతుంది వెళ్ళు వెళ్ళు అమృత వారు ఇప్పుడే మొదలయ్యింది అరే ఫోన్లో ముచ్చట్లు చెప్పకురా బాయ్ నువ్వు నాకు కావాల్సింది మాటలు కాదు మ్యాటర్ పనైందా లేదా ఈ రేఖక్క పనైతే ఒక లెక్కుంటది పని కాకుంటే నాతో ఇంకొక లెక్కుంటది నువ్వు చేసేటిది సెటిల్మెంట్ నేను చేసేటిది డిసైడ్మెంట్ ఈ రేఖక్క డిసైడ్ చేసింది ఫోన్ పెట్టే అక్క ప్లీజ్ అక్క ఈ ఒక్కసారి నన్ను అర్థం చేసుకో అరే చూప్ అర్థం చేసుకోనికి నేనేమన్నా నీ పెండ్లన్నా లేక నీ తోబుట్టునా రేఖక్కని నువ్వు చేసేటిది నువ్వు చెయ్యి నేను చేసేటిది నేను చేస్తా నువ్వు నా అడ్డాల్లోకి అడుగు పెడతావురా బిడ్డ రే చెప్పినా కదా డిసైడ్ చేసినానని అది కాదక్క తెలియక ఏదో ఏయ్ చెప్పేది నీకు కదా తెలియక చేసినాను తప్పు చేసినానని ఎందుకురా లొల్లి పెడతావు నేను అసలుకే ఇక్కడ మస్తు టెన్షన్ లో ఉన్నా ఈ టైంలో నువ్వు నా అడ్డాకు వస్తావురా చూస్తా బిడ్డ అమూర్త ఏడుందో తెలిసిందక్క సబాష్ రా తమ్మి
నీ కిస్మత్ మంచిగున్నది. నా తమ్ముడు సల్లని కబురు చెప్పిండు, నిన్ను వదిలేసిన పో. యాడున్నది రాది? కా విష్ణువర్ధన్ గాడు మళ్ళీ మోసం చేసిండు అక్క. కా అమృతిని మనకి ఇచ్చినట్టు ఇచ్చి 25 లక్షలు మాఫీ చేయించుకొని ఇప్పుడు గాడు దానికి కాడింట్లోని సెల్టర్ ఇచ్చిండు. అక్కడ నా మొగుడు నన్ను చీపు అని విడాకులిస్తానని చెప్పడం, నువ్వేమో అయ్యో పాపం అంటూ నా మీద సానుభూతి చూపిస్తూ బయలుదేరడం. రేణుక, ఈ ప్లాన్ నీదా చైతన్యదా? నాకు విడాకులిచ్చేసి ఇద్దరూ కలిసి పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆమె రైట్? ఏంటి దీనికి? అప్పటికే నువ్వు లాస్ట్ టైం ఇండైరెక్ట్ గా నీ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్తూనే ఉంటే మట్టి బుర్రని అర్థం చేసుకోలేకపోయాను. నా మొగుడు నీ కొంగు పట్టుకుని తిరుగుతుంటే ఇక నా కొంగు పట్టుకుని ఏం తిరుగుతాడు? దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది వైజయంతి, నేను చేయమంటావో చెప్పు. పోనీ ఈ రాత్రికి ఇంట్లోంచి వెళ్ళిపోతాను, అప్పుడు నీకు హ్యాపీయేనా? ఓహో, ఇంట్లోంచి వెళ్ళిపోయే ప్రోగ్రాం కూడా పెట్టుకున్నారన్నమాట ఇద్దరు. ఎప్పటినుంచో చెప్తున్నాను పెళ్లి చేసుకోవే పెళ్లి చేసుకోవే అని, చివరకు నాకే ఇసురు పెట్టావు కదే. నీకేం కావాలో చెప్పు, యుఎస్ నుండి మా అమ్మని అడిగి తెచ్చిస్తాను. నా భర్త నీక వదిలే ప్లీజ్. అయ్యో వైజయంతి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. నాకు ఇంట్లో పిచ్చెక్కిపోతుంది, ఇంట్లో ఉండలేను బయటికి వెళ్ళలేను. పోనీ నేనేం చేస్తా నీ కాపురం నిలబడుతుందో చెప్పు, నేను అదే చేస్తాను. ఇలా రోజు వచ్చి మాటలతో వేధించి చంపుకు వైజయంతి. ఏంటి, నేను నిన్ను వేధిస్తున్నానా? నా మొగుడు నాకు దక్కాలని కోరుకోవడం నా తప్ప? నువ్వు పూర్తిగా నన్ను చైతన్యని చెడుగా ఊహించుకుంటున్నావు. నీకిప్పుడు ఏం చెప్పినా అర్థం కాదు. నీ భర్త నీకు విడాకులిస్తానని చెప్తే నువ్వు నా దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చావు చూడు, అప్పుడే నీ మైండ్ సెట్ ఏంటో నాకు అర్థమైంది. నేను మనిషిని, అయినవి కానివి భరించాలంటే ఎంతకని భరిస్తాను? ఇంక నాకు భరించే శక్తి లేదు, నన్ను వదిలే వైజయంతి. నిజంగా నీకు నా మొగుడికి మధ్య ఏ సంబంధం లేదా? నువ్వు నాలాగే ఒక ఆడదానివిగా వైజయంతి. కానీ ఆడవాళ్ళందరూ ఒకేలా ఉండరు కదా. ఇదే ప్రశ్న మీ అమ్మ నడుగు చెప్తుంది. చె
మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అంకుల్. ఏంటి ఆంటీ శ్రావ్య ఎవరు కనిపించడం లేదు? గుడికి వెళ్ళారమ్మా. నువ్వు ఇచ్చిన పంచ్ మావడికి బాగా తగిలట్టుంది. ఎప్పుడు లేంది పొద్దున లేచి గుడికి వెళ్ళింది. అంకుల్ నేనేమీ ఆంటీని బాధ పెట్టలేదు కదా. నో నో తనకి నీవేనే కరెక్ట్. నువ్వు అలాగే ప్రొసీడ్ అవ్వమ్మా. థ్యాంక్స్ అంకుల్. అవును ఇప్పుడు మీరు బయటికి ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు. విష్ణువర్ధన్, చందమామ కథలు, బాలమిత్ర కథలు ఇన్నాను, ఆఖరికి పేదరాస్ పెద్దమ్మ కథలు కూడా ఇన్నాను. నువ్వు చెప్పేటి కథలు ఎప్పుడు ఇనలేదురా. అరే ఏం చెప్పినవరా అబ్బాయి స్టోరీలు. అక్క నన్ను క్షమించక్క, నా తప్పు నేను తెలుసుకున్నాను. కావాలంటే నన్నే ఉన్న చెయ్యి. ఆ అమ్మాయిని మాత్రం ఏమీ అనద్దక్క. అరే బట్టే బాజ్, ఏమి కళలున్నాయిరా నీ దగ్గర? కాపోనిచ్చినట్లే ఇచ్చి 25 లక్షలు మాఫ్ చేయించుకుని మస్తు కలర్ ఇచ్చినవురా నాకు. నా కంట్ల కసుంటది గాని కాంప్రమైజ్ ఉండదురా. దాని కంట్ల కాన్ఫిడెన్స్ చూస్తంటే నీ వెనుక 1000 ఏనుగులు క్యూ గట్టినట్లు అనిపిస్తున్నదిరా. ఏనుగులతో పుల్లుతో మనకెందుకక్క? మనకు కావలసింది వీడు, నువ్వోనక్క. వీడిని తీసుకెళ్లి బండిలో పడేస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన మీద చేయవే. ఇంతకాలం కుడి చేతితో తిన్నావు, రేపటి నుంచి ఎడం చేతితో తినాల్సి వస్తుంది. ఇది రౌడీయిజం అంటే. నువ్వు రౌడీయిజం చేయాలంటే 4 కత్తులు 4 మనుషులు కావాలేమో, కానీ నాకు ఎవరు అవసరం లేదు. ఏంటి నీళ్లు మింగుతున్నావు? నన్ను చూస్తే నీకు వణుకు పుడుతుందా? ఇక్కడ నువ్వు రౌడీవా, నేను రౌడీనా? బరి తగ్గిస్తే ఎవడైనా రౌడీయే. ఏం కావాలి నీకు? 25 లక్షలా? 30 లక్షలా? 1 మినిట్,
ఇక్కడే ఉండు. బ్లాంక్ చెక్. ఎంత రాసుకుంటావో, ఎవరి పేరు మీద రాసుకుంటావో నీ ఇష్టం. ఇంకొకసారి నా కాంపౌండ్ లో అడుగు పెడితే కాళ్ళు వెరక్ కొడతాను. వెళ్ళండి బయటికి. ఇది ఫ్యామిలీస్ ఉండే ఏరియా, నీలాంటి వాళ్ళు రావాల్సిన చోటు కాదు ఇది. గో బ్యాక్. పాతికి లక్షల కోసం చంపేస్తానని బెదిరిస్తున్నావు? నువ్వు బెదిరిస్తే భయపడే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఇంతకాలం మా అంకుల్కి ఎవరు లేరు అనుకుంటున్నావేమో, కానీ ఇప్పుడు నేనున్నాను.